హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాప్స్ ఇన్ ఫర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఆరోగ్యశ్రీ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి సో వాటి గురించి మీకు తెలియజేయడానికి ఈ యొక్క వీడియోను నేను చేస్తున్నాను ఈ వీడియోను వరకు చూడండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అలాగే ఆరోగ్యశ్రీ కార్డ్స్ మనకు ఫిబ్రవరి పదిహేనవ తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కొత్త కార్డ్స్ అయితే ఇవ్వనున్నారు అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చిన మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఆరోగ్యశ్రీ కార్డ్స్ అయితే ఇస్తామని చెప్పారు అందులో భాగంగానే ఫిబ్రవరి పదిహేనవ తారీఖు నుంచి కొత్త శ్రీ ఆరోగ్యశ్రీ కార్డ్స్ అయితే పంపిణీ చేయనున్నారు ఇంకా ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఎలా ఉంటాయి అలాగే ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఎప్పుడు ఇస్తారు ఆ డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఏంటంటే మనకు ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఉంటుంది అలాగే ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ ఫోటోలు ఉంటుంది ఇంట్లో నలుగురు అయితే నలుగురు ఫోటోలు ఉంటుంది ఐదుగురు అయితే ఐదుగురు ఫోటోలు అనేది ఉంటుంది తర్వాత మనకు రైట్ సైడ్ ఒక బార్ కోడ్ ఉంటుంది అలాగే హెడ్డింగ్ అయితే ఎవరైతే మన ఫ్యామిలీలో హెడ్ అయితే ఉన్నారో వాళ్ళ నేమ్ అయితే ఉంటుంది అలాగే కార్డు వెనకలు చూసుకున్నట్లే గనక మనకు ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి అమౌంట్ ఎప్పుడు ఇస్తారు ఎక్కడ ఇస్తారు ఎలిజిబిలిటీ అవుతుంది సో ఏమేమి కండిషన్స్ అలాగే ఎవరికి వస్తుంది ఎవరికి వర్తించదు ఇలాంటి డీటెయిల్స్ మొత్తం మనకు ఆరోగ్యశ్రీ కార్డ్స్ ద్వారానే తెలిసిపోతుంది అలాగే మనకు ఆరోగ్య కార్డ్స్ కి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది మనం ఏదైతే ట్రీట్మెంట్ చేసుకున్నా లేక ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకైతే ఒరిజినల్ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇస్తామని చెప్పారు ఇలాంటి కేసెస్లో మనకు ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఆన్లైన్లోనే నుంచి డౌన్లోడ్ అనేది చేసుకునే విధంగా అప్డేట్ అయితే తీసుకువస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్పారు సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీరు నవశకం వెబ్సైట్ నుంచి ఆరోగ్యశ్రీ కార్డ్స్ అనేది వెంటనే డౌన్లోడ్ చేసుకునేలా ఫెసిలిటీ అయితే కల్పిస్తామని చెప్పారు అలాగే మనకు ఇచ్చే ఆరోగ్యశ్రీ కార్డ్స్ పేపర్ టైప్ కాకుండా చినిగిపోయే విధంగా కాకుండా కొంచెం ప్లాస్టిక్ని మిక్స్ చేసి లామినేషన్ చేసి ఆ మెటీరియల్ తయారు చేసి ఇస్తామన్న ఇస్తారన్నమాట అది చిరిగిన చింపినా చిరగని విధంగా ఉంటుంది అలాగే మనకు ఆరోగ్యశ్రీ కార్డ్స్ మంచి మెటీరియల్తోనే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మనకు ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం ఉంటుంది ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఫొటోస్ కానీ వాళ్ళ నేమ్స్ కానివ్వండి వాళ్ళ ఏజ్ కానివ్వండి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి అలాగే మనకు డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీస్ కల్ కల్పిస్తామని చెప్పారు అలాగే మనకు ఆరోగ్యశ్రీ కార్డ్స్కి సంబంధించి కోటి నలభై లక్షల మంది ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నారని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేశారు ఫిబ్రవరి పదిహేను తారీఖు నుంచి మనకు డిస్ట్రిబ్యూట్ అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్గా ఏంటంటే కడప జిల్లా కర్నూలు జిల్లా తర్వాత గుంటూరు ఇలాగే ఫోర్ డిస్టిక్స్కి ఒకేసారి అయితే ఇస్తున్నారు ఫిబ్రవరి పదిహేను నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మార్చ్ ఫస్ట్ వరకు అయితే నాలుగు జిల్లాలకు కంప్లీట్ అయిపోతుంది మార్చ్ ఫస్ట్ నుంచి మళ్ళీ ఒక నాలుగు జిల్లాలకు అయితే ఇస్తారు ఇలా నాలుగు జిల్లాలకు నాలుగు జిల్లాలకు ఇస్తూ వస్తారనమాట నాలుగు లాస్ట్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ మాత్రం మార్చ్ ఎండ్ వరకు అయితే పంపిణీ చేయనున్నారు అలాగే మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటు చెక్ చేసుకుంటుండాలి మనం ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నామా లేదా అని ఇప్పుడు ఏంటంటే ఏ కార్డుకి ఆ కార్డు సెపరేట్గా అన్నమాట ఇప్పుడు రైస్ కార్డ్స్ అనుకోండి దానికి ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉండాలి విద్యాధివన్ అంటే దానికి ఎలిజిబిలిటీ లిస్టులో ఉండాలి అలాగే ఆరోగ్యశ్రీ కార్డ్స్ అయితే దానికి ఎలిజిబిలిటీ లిస్టులో ఉండాలి మనం ఏంటంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ మీకు ఆన్లైన్లో చెక్ చేసుకోవడం రాకపోతే మీ వాలంటీర్స్ని కన్సల్ట్ అవ్వండి వాళ్ళ దగ్గర ఒక యాప్ అనేది ఉంటుంది అందులో అన్ని డీటెయిల్స్ అనేది ఉంటాయి వాలంటీర్స్ దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా మీరు మీ వాలంటీర్స్ దగ్గరకైతే తెలుసుకోవచ్చు సో వాళ్ళు మీ కోసం కొంత టైం అనేది స్పెండ్ చేయాలి అంతే అలాగే మనకు రైస్ కార్డ్స్ రాకపోయినా ఆరోగ్యశ్రీ కార్డ్స్ కంపల్సరీ వస్తుంది సో మీరు మీ సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి రైస్ కార్డ్స్ మనకి రాకపోయినా ఆరోగ్యశ్రీ కార్డ్స్ వస్తుంది ఎందుకంటే ఫైవ్ ల్యాక్స్ లోపల ఇన్కమ్ ఉన్న ప్రతి అభ్యర్థికి ఆరోగ్యశ్రీ కార్డ్స్ అనేది వస్తుంది ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో నాకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్